తెలుగు పేరు నమస్కారం అండి మీ జై హో పవన్ కళ్యాణ్ గారు మీరు చూపించిన నిజాయితీ నిబద్ధత రాజధాని రైతులకి మంచి భరోసా ఇచ్చారు ముఖ్యంగా ఐదు కోట్ల ఆంధ్రులకి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలగజేశారు మీరు మీకు మా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులైనా సరే తమ యొక్క భూములు అమ్ముకోవడానికి తమ యొక్క ఆస్తులు ఎక్కడైతే కొనుక్కున్నారో ఉత్తరాంధ్రలో ఆ ఆస్తులు అమ్ముకోవడానికి ఒక ఎత్తు వేసి రాజధాని మార్చాలని ప్రయత్నం చే ప్రయత్నం మాత్రమే కానిది ఎటువంటి నిజాయితీ లేని మార్పు చేయాలని చూశారు దానికి ఈ యొక్క రాజధాని రైతులు గత ముప్పై ఐదు రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న దీక్ష దీంగా సెల్యూట్ చేయాలండి ఆ త్యాగం ఇదే పవన్ కళ్యాణ్ కోరుకుంటారండి ఎవరైనా సరే నీతిగా నిజాయితీగా తమ యొక్క బాధ్యత తెలుసుకొని తమకు అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం జరగాలని పోరాటం చేస్తేనే ఏదైనా వస్తుందని అంతేగాని ఇళ్లలో కూర్చుని ఏమి రాదండి ఈ యొక్క రైతులు చేస్తున్న త్యాగం వాళ్ళు తింటున్న దెబ్బలు అన్నీ చూసి ఆయన చల్లం వచ్చి ఆ రైతులను పరామర్శించడానికి వెళ్ళడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఏమాత్రం కూడా దానికి అంగీకారం తెలపని ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ పోలీస్ వ్యవస్థ చాలా దారుణంగా ఉండి ఎందుకని ఎందుకుని పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు రాజధాని రైతు పరామర్శన పంపించట్లేదు ఎందుకు అంత భయం మీకు తెలియదు ఆయనలో ఉన్న నిజాయితీకి భయపడుతుందో మేము అనుకుంటున్నాం ఆ రాజధాని రైతులు ఎంత త్యాగంతో చేస్తుంటే వాళ్ళని పట్టుకుని మీరు పెయిడ్ ఆర్టిస్టులని చాలా హేళనగా అది ఒక బీడు భూమని ఒక శ్మశానం అని ఎగతాలు చేసిన మంత్రులు తప్పితే ఏమండి మీరు మూడు రాజధాని ఏర్పాటు చేశారు ఎక్కడైనా మీకు మూడు రాజధానులు చేశారని మీకోసం గొప్పగా ఎక్కడ సంబరాలు జరుగుతున్నాయా మీరు చేయమన్నా కూడా ఎవరు చేయట్లేదే మీరు తుపాకులు పేల్చండి జుబలేయండి మన తాటా సీమటపాకాలు పేల్చండి అవి పేల్చండి ఇవి పేల్చండి ఓ ఉత్సవాలు చేసుకోండి అని చెప్పి మీరు మీరు పంపిస్తున్నారు కానీ ప్రజల్లో ఏదో స్పందన అక్కడే తెలుస్తుంది మీకు మీ యొక్క అవివేకమైన చర్య రాజ మూడు అనేది మీరు తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పి మీరు దీన్ని తీసుకెళ్లి వైజాగ్లో పెడతారు వైజాగ్ మీ భూములు అమ్ముకోవడానికి వైజాగ్ ప్రజలు భయపడిసి వస్తున్నారు ఇది ఎక్కడికి వాళ్ళు మాకు హాయిగా మా ప్రశాంతంగా ఉన్న వైజాగ్ని తీగొచ్చే రాజధాని మమ్మల్ని మమ్మల్ని ఎక్కడ ఎరకాటం చేస్తాడో అనే వాళ్ళు భయపడుతున్నారు వైజాగ్ ప్రజలు అంత తెలివితో కోరుకున్నారు ఆ ప్రజలు ఇవాళ ఈరోజు ఏమైంది వీళ్ళు రాజధాని నిజాయితీగా చేస్తున్నారు కనుక పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చెప్పాడు భారతీయ జనతా పార్టీతో కలయి కంటే ఈ యొక్క అలయన్స్ ముందే చెప్పాడు ఈ రాజధాని అమరావతిలో ఉండాలనే ఒక నమ్మకమైన భరోసా తీసుకుని వాళ్ళతో కలిశాడండి దానికే అంత ధైర్యంగా చెప్పగలిగాడు అమరావతే మన రాజధాని అమరావతే మన రాజధాని అందుకని పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీ ఎప్పటికప్పుడు పిలిపించుకుని ఈ యొక్క రాజకీయ ఎత్తుగడలు లేస్తున్నారు ఢిల్లీ ఢిల్లీ లెవెల్లో భారతీయ జనతా పార్టీ ఎత్తుగడలు వేసి పవన్ కళ్యాణ్ ద్వారా ఏ మాటను పలికిస్తుందండి ఆయనక ధైర్యం ఇచ్చి ఆయన యొక్క ధైర్యానికి భరోసా గనకాతులం ఉండి వాళ్ళు చేస్తున్నారు ఎంత దారుణం అండి సాక్షి మీడియా సాక్షి టీవీ వాళ్ళు ఎంత దారుణం అని వాళ్ళు రాజధాని రైతులు పేడార్చి చూపించడం కోసం ఒక లేడీని చూపిస్తారండి లేడీని చూసి లేడీని ఇంటర్వ్యూ ఏమంటే మా వీధిలోకి వస్తున్నారు మా మా వీధిలోకి వచ్చి అడుగుతున్నారు ఐదు వందలు ఇస్తాం వెయ్యి ఇస్తాం మీరు రండి వచ్చి ఈ యొక్క రాజధాని పోరాటం పాల్గొమని అని చెప్తాం ఒక లేడీ చేతి ఇంటర్వ్యూ చేస్తారండి ఏ సాక్షి పేపర్ మీడియా నీ ఛాలెంజ్ చేస్తున్నా నీకు ధైర్యం ఉంటే సాక్షి ఛానల్ వాడు నీకు ధైర్యం ఉంటే వెళ్ళి ఆ యొక్క రాజధాని ఊళ్ళలో పది మంది ముందు చూపించి నీ యొక్క ప్రతాపం నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏ ఊరు వెళ్ళావు ఈ రోజు ఉంది విలేజ్ గ్రామం రాజధాని గ్రామం ఏ ఊరికి వెళ్ళావు ఆ ఊరిలో ఏ ఎవరితో ఇంటర్వ్యూ చేసావు చూపించు ఆ ధైర్యం ఉందా నీకు అదే ఆ ధైర్యం ఉందా నీకు ఆ ధైర్యం లేదు ఎవరో ఒక అమ్మాయిని ఎక్కడో మూల కూర్చోబెట్టి చూపించి మా అమ్మాయి తింటర్ చేసి మాకు మా వీధిలోకి వస్తున్నారండి ఆయన ఇస్తున్నాడు ఏం ఇదా ఇది తప్పుడు వార్తలు ఇటువంటి వార్తలు ఎన్ని రోజులతో నడిపిస్తావు సాక్షి ఛానల్ని ఎన్ని రోజులు నడిపిస్తావు సాక్షి పేపర్ని ఇది తప్పు కాదా అలాగే మొదలుపెట్టారు అప్పుడే పవన్ కళ్యాణ్ రాజధాని గురించి ఏమేమి మాట్లాడారని మొన్న అయిపోయింది ఈ యొక్క ఇది ఒక ఎవరైతే రేపు చేయబడితే వాళ్ళకి శిక్ష విధించాలి అట్లా ఎందుకు అసలు రేపు దాకా ఎందుకు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారికి ఎంతో సుదీర్ఘమైన ఉపన్యాసం ఇస్తే అసలు రేపు దాకా ఎందుకు తీసుకురావాలి ముందే వాళ్ళని శిక్షించాలి అంటే సింగపూర్ తర శిక్ష వేస్తే ఆ పెయిన్ దెబ్బలు తింటే ఆ శిక్ష పడిన వాడు ఎవడో కూడా తప్పులు చేయడు అసలు రేపు దాకా రాదు ఇష్యూ అని చెప్పి ఏదో యాసిడ్ పోయడం కానీ ఇటువంటి సంఘటన జరగవు అని ఆయన ఎంత బాధ్యత చెప్తే దానికి వ్యతిరేకంగా వీళ్ళు సాక్షి మీడియాలో రెండే రెండు మొక్కలు చూపించి రెండు బెత్తం దబ్బలు కొట్టమన్నాడు అని ఎగతాలు చేసి ఎగతాల్గా ఓ అట్టహాసంగా చేశారు ఈ పనికి మన టీవీ ఛానల్స్ మళ్ళీ ఈరోజు మొదలైందండి రాజధాని గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు శ్రీకాకుళం ఏమన్నాడు కర్నూలు ఏమన్నాడు చూ మొదలు పెట్టారా కటింగ్లు మళ్ళీ చిన్న చిన్న కటింగ్లు తెలుసుకొని ప్రజలారా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా రాజధానికి వ్యతిరేకం కాదు ఆయన ఒకటి చెప్తున్నాడు మీరు తీసుకెళ్ళి అక్కడ ముప్పై మూడు ఎకరాలు పెట్టారు రాజధాని ఈ పార్తీపురం నుంచి కావచ్చు పాతపాటు ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా ఈ వీళ్ళు వెళ్ళి అక్కడ ఎక్కడ ఉండగలుగుతారు వాళ్ళు ఎక్కడ ఉండగలుగుతారు అందుకే ఒక ఐదు వేల పదివేల ఎకరాలు అయితే బాగుంటుంది అది నిదానంగా అభివృద్ధి చెందాలి అప్పుడు వీళ్ళు ఎవరైనా స్థాని అంటే సహజంగా రావాలి డెవలప్మెంట్ అప్పుడు ఎవరిన వెళ్ళి కొనుక్కోగలుగుతారని అని చెప్పి ఉద్దేశంతో చెప్తే దానికి ఆ కాలే కర్నూలు ఏమన్నాడు అమరావతి మీ కర్నూలు యాక్చువల్గా రాజధాని ఉండేది అది పోయింది మీరేం మాకండి కర్నూలు రాజధానిలకు కాదని మాకండి అమరావతి రాజధానికి అమరావతికి ధీటుగా నేను అధికారం అమరావతి ఎంత బాగుంటుందో ఆ ధీటుగా మీ కర్నూలుకు డెవలప్ చేస్తా కానీ మీ కర్నూలు రాజధాని చేయమని చెప్పడం కాదు సార్ అది అమరావతి రాజధాని ఉండమని చెప్పాడు అట్లాగే ఎక్కడికెక్కడ కటింగ్లు పెట్టేసి వీళ్ళు మరలా మొదలు పెట్టారు ఏమి ఛానల్ అండి సాక్షియాలు సాక్షియాలు వారు మీరు మీరు మారరు అంతే మీకు రోజులు దగ్గర పడి అందుకే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చెప్పాడు అమరావతి రాజధాని ఇంక మీ భ్రమలు మానండి ఈ సాక్షి ఛానల్ వాళ్ళు ఈ యొక్క వైసీపీ నాయకులు ఎందుకండి అబద్ధాలు ఎన్ని రోజు అబద్ధాలు ఎన్ని రోజు పొగ్గుతారు అబద్ధాలేనా మంచి లేదా వాళ్ళంత అంత కష్టపడి ముప్పై ఐదు రోజుల నుంచి వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే నీతిగా నిజాయితీగా వాళ్ళు పేరాశలు అంటారా ఏదో కోస్తారా వాళ్ళు నీతి లేదంటారా నీతి ఎవరికి ఉందో ఈరోజు తెలిసింది ఇప్పుడు జరుగుతుంది మంచి చెడు పోరాటం మంచి పవన్ కళ్యాణ్ చేస్తున్నారు వారికి భా భాజపా పార్టీ అండగా ఉంది మీరు చేసి చెడు పార్టీ అక్కడే తెలిసిపోతుంది మీకు దడ మొదలైంది ఎప్పుడైతే రాజధాని అమరావతి ఉంటుందని ఈ భయం ఏర్పడిపోయింది దెబ్బకి విశాఖపట్నంలో దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక నేను మొన్న ఇల్లు వచ్చాను ఐదు ఆరు కోట్లు ఖర్చు పెట్టారు ఈ యొక్క పేరేడ్ రిపబ్లిక్ పేరేడ్ చేయడానికి ఖర్చు పెట్టి ఎంత ఏర్పాట్లు చేశారు లాస్ట్ మీట్లో ఎందుకు విజయవాడ మళ్ళీ విజయవాడ ఎందుకు తీసుకొచ్చి తీసుకొస్తున్నారండి అది మీకు దడ మొదలైంది భయం పెట్టుకుంది మళ్ళీ ఎందుకు విజయవాడ వచ్చింది విజయవాడ మళ్ళీ ఎందుకు రిపబ్లిక్ డే పీరియడ్స్ పెడుతున్నారు కారణం అదే కారణం అదే ఎప్పటికైనా తెలుసుకోండి భయపడి భయపడి పరిపాలించలేదు నీతిగా పరిపాలించే నీతిగా ఉన్నప్పుడే ధైర్యం ఉంటుంది నీతిగా ఉన్నప్పుడే నిజాయితీగా ఉన్నప్పుడే ధైర్యంగా ఉండి పనులు చేయగలుగుతారు మీలో నీతి లేదు నిజాయితీ లేదు కనుక అధైర్యపడుతూ క్షణ క్షణం ఒక మాట ఇవాళ నేను మొన్న వైజాగ్గా మళ్ళీ విజయవాడ ఎందుకు వచ్చారు అంత భయపడి ఎందుకు చేయాలి పరిపాలన అంత భయపడి ఎందుకు పరిపాలన చేయాలి ధైర్యం లేని వ్యక్తులు ఎందుకు పరిపాలన చేయాలి ఒక్కసారి గ్రహించండి తిరుపతి జిల్లారా ధడ మొదలైంది పవన్ కళ్యాణ్ గారి యొక్క తన నిజాయితీ నిరూపించుకుంటున్నారు మనందరం సహకారం అందిద్దాం ఒక్కసారి గ్రహించండి సా మన సహకారం అందిస్తేనే ఆయన ముందుకు వెళ్ళగలుగుతాడు ఇంకా ధీటుగా మన యొక్క మన యొక్క ఆంధ్రప్రదేశ్కి మంచి చేయగలడానికి ఆయన యొక్క మూల కారకుడు అవుతాడని చెప్తున్నాను మీరు ఇప్పటికైనా సరే తిరుగుతులారా మీరు మీరందరూ సహకరించి పవన్ కళ్యాణ్ గారికి ఆయన వేసే ప్రతి అడుగుకు కూడా సహకరించి ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాను ఇదే చూడండి మీరు పెరియడ్ గ్రౌండ్ పెరియడ్ విజయవాడ వచ్చిందంటేనే అది ఒక పెద్ద మా పెద్ద సంచలనం అది ఇటువంటి సంచలనం ఇంకా జరుగుతాయండి ముందు ముందు అన్నిటికీ మీ సహకారం కావాలని కోరుకుంటూ మిమ్మల్ని ఇంకొకసారి మీ అందరికి నమస్కారం తెలియజేస్తూ ఇంకోసారి మళ్ళీ వీడియో కలుసుకుంటాను జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి